మార్చిలోపు శనిగరం కోహిడా రహదారి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్. లేకపోతే కాంట్రాక్టర్లపై కఠిన చర్యలుంటాయని వార్నింగ్ ఇచ్చారు. కేంద్రం నిధులన్నీ ఇచ్చినా ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. కాంట్రాక్ట్ పనులన్నీ సిండికేట్ గా మారి కొంతమంది చేస్తూ ప్రజలను ఇబ్బందులు పెడుతున్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలకు భయపడి ఉండటం వల్లే ఈ పరిస్థితులు వచ్చాయన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహిడా మండలంలోని తంగళ్లపల్లిలో రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు ఎంపీ బండి సంజయ్ కుమార్. 12 కిలోమీటర్ల బీటీ రోడ్డు, దానికి 18 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వము విడుదల చేయడం శనివారం నుంచి. ఇప్పటికే పనులు పూర్తి కావాల్సి ఉండే, కొన్ని కొన్ని మధ్యలో అవాంతరాల వలన పనులు ఆలస్యమైనాయి. అలాంటి కాంట్రాక్టర్ గారిని సంబంధిత అధికారులు కూడా ఈ మార్చి వరకు ఈ పనులను పూర్తి చేయాలని చెప్పి ఇప్పటి వరకు సూచించడం జరిగింది. వారు దాని ప్రకారం వాళ్ళు తప్పకుండా ప్లాన్ చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. దాదాపు ఇప్పటికే పూర్తి కావాల్సి ఉండే, ఇప్పటికి పనులు నాణ్యత చేయాలి, ఇన్ టైంలో వర్క్స్ చేయాలని చెప్పి వారికి చెప్పడం జరిగింది. దురదృష్టవశాత్తు ఏంటంటే కేంద్ర ప్రభుత్వము నిధులు ఇచ్చినప్పుడు కూడా గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము నిధులను దారి మళ్లించడం, కాంట్రాక్టర్లు చెల్లించాల్సిన డబ్బులు కూడా చెల్లించకపోవడం, దీన్ని సాకు బట్టి కాంట్రాక్టర్లు చేయాల్సిన పనులు చేయకపోవడం వలన గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆ నిధులను దారి మళ్లించడం వలన ఇవాళ ఇబ్బంది పడే పరిస్థితి. కరీంనగర్ జిల్లాలో ఎంత మూర్ఖత్వం అంటే ఇక్కడ కొంతమంది మంత్రుల నాయకుల ఒత్తిడి వల్ల ఇప్పుడు సర్పంచులందరూ కూడా గత ప్రభుత్వం సర్పంచులను ఇబ్బంది పెట్టింది. వాళ్ళ సర్పంచుల పదవి కాలం అయినాక వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడున్న సర్పంచుల ఆర్థిక పరిస్థితి చూసి వాళ్ళ ఇబ్బందులు చూసి నెక్స్ట్ ఎవరు కూడా సర్పంచ్గా పోటీ చేయాలి ఎవరు అనుకున్నారు తెలిసి. కాంగ్రెస్ పార్టీ పేరు ప్యానల్ మీద ఎవరు గెలువరు రాసిపెట్టుకోరు, ఎవరు పోటీ చేయరు. సర్పంచ్గా పోటీ అంటే కొంచెం దడదడ స్టార్ట్ అవుతుంది. ఇవాళ మళ్ళీ అప్పుల పాలు కావాలని చెప్పి గెలవడానికి అప్పుల పాలు కావాలి, పోటీ చేయడానికి అప్పుల పాలు కావాలి, అభివృద్ధి చేయడానికి అప్పుల పాలు కావాలి, లాస్ట్కు వాళ్ళ పదవి కాలం అయిపోయినాక అప్పుల పాలు కావాలి. ఇంత దారుణమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. మళ్ళీ స్టార్ట్ అయింది. మళ్ళా గత ప్రభుత్వము ఏ విధంగా రాసి రంపాన పెట్టిందో మళ్ళీ సేమ్ కరీంనగర్ జిల్లాలో స్టార్ట్ అయింది.